हेलो फ्रेंड्स, कोत्ता ड्राइविंग सीरीज लो भागंगा ई रोज मनम अपहिल ड्राइविंग गुरिंचि तेलुसुकुंदाम। मीरु एदुरुगा चूस्तुन्नटुवंटि रोड्डु चाला अप्पुगा कनिपिस्तुंदि कदा। मनम अनुकोकुंडा एप्पुडैना ఆ అప్పు ఉన్నటువంటి రోడ్డులో మన కారు గనుక సడన్ గా ఆగిపోయింది అనుకోండి, మన కార్ అనేది రోల్ బ్యాక్ అవ్వకుండా, అదేవిధంగా కొన్ని బ్రిడ్జెస్ దగ్గర కూడా రోడ్ అనేది చాలా అప్పు ఉంటుంది, కొన్ని షాపింగ్ మాల్స్ లో కూడా మన పార్కింగ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లో అరేంజ్ చేస్తూ ఉంటారు, అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా అప్పు ఉంటుంది। మరి ముందు వెహికల్ వెనక వెహికల్ ఉన్నప్పుడు మనం ఏమాత్రం రోల్ బ్యాక్ అయినా కూడా వెనక వెహికల్ కి డాష్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటది, కాబట్టి చిన్న టెక్నిక్ ద్వారా మనం అలా రోల్ బ్యాక్ అవ్వకుండా మనం ఉన్న ప్లేస్ లోంచే నేరుగా ఈజీగా పైకి వెళ్ళేటువంటి చిన్న టెక్నిక్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్। నేను ఈ అప్పు దగ్గర ఒకసారి కార్ ఆపేసి మీకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా। ఓకే చూడండి, నేను ఇక్కడ కార్ ఆపేసా। జనరల్ గా మనకి ఇలాంటి సిచువేషన్ లో మన ముందు ఒక కారు వెనకల ఒక కారు ఉంది అనుకోండి, మన కార్ ఏ మాత్రం రోల్ బ్యాక్ అయినా వెనక ఉండేటువంటి కార్ కి డాష్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటది, కాబట్టి ఇక్కడ మనం బ్రేక్ మీద నుంచి కాలు గనక యాక్సిలరేటర్ మీదకి తీసుకెళ్ళడానికి ట్రై చేసే లోపల కారు రోల్ బ్యాక్ అయిపోతుంది। ఒకసారి చూపిస్తా చూడండి, నేను యాక్సిలరేటర్ మీద నేను బ్రేక్ మీద నుంచి కాలు తీస్తున్నా, చూడండి ఇలా కార్ అనేది రోల్ బ్యాక్ అయిపోతూ ఉంటుంది, రోల్ బ్యాక్ అయిపోతూ ఉంటుంది। అలా వెనక్కి వెళ్ళకుండా చిన్న టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇలాంటి పొజిషన్ లో ఫస్ట్ గేర్ లో ఉంచుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ గేర్ కి చాలా టార్క్ ఉంటుంది, కాబట్టి ఈజీగా ఎలాంటి అప్ అయినా సరే ఈజీగా ఎక్కగలుగుతుంది। మనం ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ అప్లై చేసుకోవాలి, కంప్లీట్ గా హ్యాండ్ బ్రేక్ పుల్ చేసుకోవాలి। హ్యాండ్ బ్రేక్ పుల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన రైట్ లెగ్ బ్రేక్ మీద నుంచి తీసి యాక్సిలరేటర్ మీద దగ్గరికి తీసుకెళ్లేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది। సో మనం హాఫ్ క్లచ్ అంటే క్లచ్ స్లోగా రిలీజ్ చేస్తూ హాఫ్ క్లచ్ దగ్గరికి వచ్చి బైటింగ్ పాయింట్ దగ్గరికి రాగానే మన కారు కొంచెం వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది, అంటే కారు ముందుకు వెళ్ళడానికి సిద్ధం అయ్యింది అనేది మనకి అనిపిస్తుంది। అప్పుడు మనం బ్రేక్ మీద ఉన్నటువంటి మన రైట్ లెగ్ ని తీసుకెళ్లి యాక్సిలరేటర్ మీద పెడుతూనే వెంటనే మనం హ్యాండ్ బ్రేక్ కూడా రిలీజ్ చేయాలి। చూడండి ఒకసారి చూపిస్తా, ఇది ఫ్రెండ్స్ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, మనం అప్పు దగ్గరికి వెళ్ళి ఆగుదాం, మనం చాలా అప్పులోకి వచ్చి ఇట్లా ఆగిపోయాం, ఆగిపోయిన తర్వాత మనం బ్రేక్ మీద నుంచి కాలు కనుక యాక్సిలరేటర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే వెనక్కి రోల్ బ్యాక్ అయిపోతుంది, కాబట్టి మనం ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ గట్టిగా పుల్ చేసుకోవాలి। హ్యాండ్ బ్రేక్ పుల్ చేసుకుంటే మనకి బ్రేక్ దగ్గర నుంచి యాక్సిలరేటర్ దగ్గరికి తీసుకెళ్లేటువంటి టైం అనేది మనకి లభిస్తుంది। మనం క్లచ్ మాత్రం హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బైటింగ్ పాయింట్ దగ్గరికి వస్తుంది, ఆ బైటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం బ్రేక్ మీద నుంచి కాలు యాక్సిలరేటర్ మీద పెడుతూనే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి। చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తా, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మన కార్ ఏ మాత్రం కూడా ఒక్క అంగుళం కూడా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్। ఇప్పుడు సీనియర్ డ్రైవర్స్ ఏ విధంగా డ్రైవ్ చేస్తారు చూద్దాం। సీనియర్ డ్రైవర్స్ ఏం చేస్తారంటే హ్యాండ్ బ్రేక్ అలాంటిది ఏమి వేయరు, బ్రేక్ మీద నుంచి కాలు చాలా షార్ప్గా తీసేసి వెంటనే యాక్సిలేటర్ మీద పెడతారు। ఇక్కడ చూడండి అప్పు దగ్గరికి తీసుకొచ్చి నేను ఒకసారి బ్రేక్ వేసా, ఇదే పొజిషన్లో సీనియర్ డ్రైవర్స్ అయితే క్లచ్ రిలీజ్ చేస్తారు, హాఫ్ క్లచ్ దగ్గరికి రాగానే బైటింగ్ పొజిషన్లోకి రాగానే రోల్ బ్యాక్ అవ్వకుండా బ్రేక్ మీద నుంచి కాలు తీస్తూనే యాక్సిలేటర్ మీద పెడతారు। చూడండి ఒకసారి చూపిస్తుంది, చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సీనియర్ డ్రైవర్స్ ఈ విధంగా చేస్తారు। ఇది ఫ్రెండ్స్ మనం ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా త్వరగా వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇది చాలా యూజ్ అవుతుంది। ఈ వీడియో కనుక మీకు ఉపయోగం అనిపిస్తే నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి, తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్।